సో కోమాలో ఉన్న వాళ్ళందరూ వెంటిలేటర్ మీదే ఉంటారా? చాలా శాతం వరకు కోమాలో ఉన్న పేషెంట్స్ యూజువల్గా వెంటిలేటర్ మీదే ఉంటారు. దానికి రెండు కారణాలు. ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే మన బ్రెయిన్ స్టెమ్ ఉందో అక్కడ గనక మేజర్ ఇబ్బంది ఏర్పడినట్టయితే అది ఊపిరితిత్తుల సిగ్నలింగ్ మెకానిజంని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళ శ్వాసే చాలా స్లోగా ఉండడం, ఒకవేళ తీసుకున్నా అది సరిగా సరిపడనంతగా ఉండడం, ఇలాంటి కారణాలు ఉండడం చేత వీళ్ళకి వెంటిలేటర్ వేయడం జరుగుతుంది. రెండో కారణం, శ్వాస కొంచెం నార్మల్గా తీసుకుంటున్నప్పటికీ వాళ్ళు డీప్ కోమా, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు జీసీఎస్ 8 కన్నా తక్కువలో ఉన్నప్పుడు వాళ్ళ నాలుక మీద కానీ వాళ్ళ గొంతు కండరాల మీద కానీ వాళ్ళకి కంట్రోల్ లేదు కాబట్టి చాలాసార్లు నోట్లో ఉన్న స్రావాలు గొంతులోకి అడ్డుపడిపోయి వీళ్ళకి ఊపిరి ఆడకుండా చేసే వీలు ఉంటుంది. సో వీళ్ళకి కూడా ప్రొఫైలాక్టిక్గా, అంటే ముందు జాగ్రత్తగా ట్యూబ్ వేసి వెంటిలేటర్కి కనెక్ట్ చేసి ఉంచుతారు కాబట్టి చాలా శాతం మంది కోమా పేషెంట్స్ వెంటిలేటర్స్ మీదే ఉంటారు. సో కోమాలో ఉన్న ప్రతి పేషెంట్ బయటకు రాగలరా, లేదా అసలు కోమాలో ఉన్న వాళ్ళకి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి? సో దీన్ని మనం నాలుగు ఆప్షన్స్ కింద చూడొచ్చు. ఒకటి, ఆ కోమాలోంచి పూర్తిగా వాళ్ళు కోలుకుని, అంటే కంప్లీట్గా నార్మలైజ్ అయ్యి బయటకు వచ్చిన రోజు వాళ్ళ పూర్తి తెలివితేటలు, వాళ్ళ పనితీరు, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ మెమరీ ఇవన్నీ ఇంటాక్ట్గా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళకి యూజువల్గా ఏవైనా రివర్సిబుల్ కారణాలు ఉండి ఉండొచ్చు కోమాకి. సో అది మనం ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో గ్రూప్ ఏంటంటే, వాళ్ళు స్పృహలోకి అయితే వచ్చారు, ఎంతో కొంత కదలికలు, ఎంతో కొంత మాట తీరు వచ్చింది, కానీ చాలా మినిమల్గా, అంటే కొన్ని ఇంకా సీక్వలే ఉండిపోయాయి, అంటే పూర్తిగా వాళ్ళ మెమరీ తిరిగి రాకపోవచ్చు, లేదా మాట్లాడినప్పుడు మనలాగా పూర్తిగా మాట్లాడే సామర్థ్యాన్ని వాళ్ళు కోల్పోవచ్చు, చాలా కష్టంగా మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళు గొంతు కండరాలు కూడా ఇంకా వీక్గా ఉండడం వల్ల తినడము తాగడం ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగానే ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నవాళ్ళని మనం మినిమలీ కాన్షియస్ స్టేట్ అంటాం. అలాగే మూడో గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనం వెజిటేటివ్ స్టేట్ అంటాం. అంటే వీళ్ళు స్పృహలోకైతే, అంటే మెలకువలోకైతే వచ్చారు, కానీ వాళ్ళకి ఇంకా పరిసరాల మీద ఎటువంటి అవగాహన లేదు, అంటే స్టిములస్కి వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ చూపించట్లేదు. వాళ్ళు వాళ్ళ బంధువుల్ని కానీ వాళ్ళ సొంత మనుషుల్ని కానీ గుర్తుపట్టలేకపోవచ్చు. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ని, అంటే అది పెయిన్కి కానీ టచ్కి కానీ మన మాటలకి కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ని చూపించట్లేదు. కేవలం కళ్ళు తెరిచి కాసేపు ఉంటున్నారు, మళ్ళీ కళ్ళు మూసుకొని ఉంటున్నారు, చాలా మినిమల్ కదలికలు, అంటే బెడ్ మీదే ఉంటున్నారు, మినిమల్గా కాళ్ళు చేతులు కొద్దిగా కదిలిస్తున్నారు, మూత్రం బ్లాడర్ ఇలాంటి కంట్రోల్ కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇలాంటి కేసెస్ని మనం వెజిటేటివ్ స్టేట్స్ అంటాం. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి, కొన్నిసార్లు కోమాలోని పేషెంట్ వాళ్ళ లోపలి ప్రాబ్లం కనుక ఇంకా ఎక్కువైనప్పుడు వాళ్ళు అది ప్రోగ్రెస్ అయ్యి బ్రెయిన్ డెడ్కి వెళ్ళిపోవచ్చు. సో బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి? కోమాకి దానికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, కోమాలో ఇంకా మన బ్రెయిన్కి మన బాడీ అవయవాల మీద ఎంతో కొంత కంట్రోల్ ఇంకా నిలిచే ఉంది. స్పెషలీ మన లంగ్స్ మీద, మన హార్ట్ మీద ఎంతో కొంత కంట్రోల్ ఇంకా బ్రెయిన్కి ఉంది. అలాగే ఈఈజీ లాంటి పరీక్ష చేసినప్పుడు బ్రెయిన్లో ఇంకా ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఉంది అని మనకి సంకేతాలు వస్తూ ఉంటాయి. మినిమల్గా కదలడము, చాలా తక్కువ మోతాదులో అయినా సరే కనురెప్పల్ని కొద్దిగా జరపడము, లేదా లైట్ వేసి మన కళ్ళల్లో చెక్ చేసినప్పుడు వాటికి ఉన్న కొంచెం రిఫ్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వాటి బట్టి డాక్టర్లు వీళ్ళు కోమాలో ఉన్నారు, ఇంకా బ్రెయిన్ డెడ్కి వెళ్ళలేదు అనే అంచనాకి రాగలుగుతారు. ఎప్పుడైతే ఇవన్నీ కోల్పోతారో, అంటే కంప్లీట్గా అసలు శ్వాస అనేది వాళ్ళు సొంతగా తీసుకోలేకపోతున్నారు, ఎటువంటి కదలికలు వాళ్ళు చూపించట్లేదు, కళ్ళల్లో కానీ ఈవెన్ ఇయర్స్ నుంచి చెక్ చేసే కొన్ని రిఫ్లెక్స్లలో కానీ వాళ్ళు ఎటువంటి రియాక్షన్ చూపించట్లేదు. అండ్ నాలుగోది, ఈజీ చెక్ చేసి చూసినప్పుడు మనకి ఫ్లాట్ లైన్, అంటే ఎటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్ నుంచి రావట్లేదు, ప్లస్ వాళ్ళ బ్లడ్ టెస్ట్లలో ఎటువంటి డ్రగ్స్ కానీ కరెక్ట్ చేయగలిగిన ఎటువంటి కారణాలు కానీ ఇంకా లేవు అని క్లియర్గా నిర్ధారించుకున్నప్పుడు, అలాంటి టెస్ట్లు 2 సార్లు 3 సార్లు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ డాక్టర్స్ చేత చేయించి అవన్నీ కంక్లూడ్ చేసిన తర్వాత మాత్రమే ఒక మనిషిని బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి కంప్లీట్గా డెడ్కి తేడా ఏంటి అంటే, ఇందులో ఆల్రెడీ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి
శ్వాస అనేది అంటే ఏదైతే గాలి ఆక్సిజన్ ఉందో అది మనం బయట నుంచి సప్లై చేస్తున్నాం కాబట్టి వాళ్ళ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే గుండె అనేది కొట్టుకుంటుందో ఆ బ్లడ్ అనేది అన్ని అవయవాలకు వెళ్తోంది కాబట్టి ఇంకా వాళ్ళల్లో ఇంకా జీవక్రియ అనేది కంటిన్యూ అవుతోంది మనం ఒక్కసారి ఇలాంటి పేషెంట్స్ కి వెంటిలేటర్ గనుక తొలగించినట్లయితే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అంటే 3 నుంచి 5 నిమిషాల లోపు ఈ పేషెంట్ కంప్లీట్ గా డెత్ అయిపోయినట్టుగా డిక్లేర్ చేయడానికి వీలుంటుంది సో వీళ్ళలో బ్రెయిన్ డెడ్ అసలు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఒకటి మనం ఆ ఫ్యామిలీకి చెప్పగలుగుతాం అంటే ఇంకా ఇది ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ మనం ఎన్ని రోజులు వెంటిలేటర్ మీద ఉంచినా కానీ ఏమీ ఉపయోగం ఉండే వీలు లేదు అని కన్ఫర్మ్ చేయడానికి ఒకటి అండ్ రెండోది వాళ్ళు గనుక ఏదైనా ఆర్గన్ డొనేషన్ కి ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా మిగిలిన అవయవాలకి రక్త సరఫరా బాగుంది కాబట్టి అవి ఇంకా పనిచేస్తున్నాయి కాబట్టి ఇది ఐడియల్ టైం ఒకసారి మనం క్లినికల్ గా డెత్ అయిపోయిన పేషెంట్ తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ చాలా వరకు అవయవాలు పాడైపోవడం జరుగుతుంది సో అప్పుడు మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ కి తీసుకోలేము అందుకని లైవ్ ఆర్గన్ డోనర్స్ కావాలి అన్నప్పుడు ఇలాంటి బ్రెయిన్ డెడ్ కేసెస్ లోంచి మనం యూజువల్ గా కలెక్ట్ చేయడానికి వీలుంటుంది సో రఫ్ గా కోమాకి వెజిటేటివ్ స్టేట్ కి బ్రెయిన్ డెత్ కి కల డిఫరెన్సెస్ ని మనం చూసాం నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ